హాయ్ అండి ఈరోజు స్కూల్ నుంచి వచ్చే పిల్లలకి మనం సేమియాతో నూడిల్స్ ఎలా చేయాలో చూపిస్తాను మన ఇంట్లో సేమియాలు ఉంటే చాలండి ఇలాగ ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం వేసి ఏడు నీళ్ళుగా మరగాలి తర్వాత ఈ సేమియాలు అందులో వేసి కాసేపు ఉడకనిచ్చి వడపోసుకోవాలి ఇలా వడపోసుకున్న తర్వాత ఒక కళాయి పెట్టుకొని అందులో మన వెజిటేబుల్స్ ఏమున్నాయో అవన్నీ కట్ చేసుకోవాలి ఆ కళాయిలో వేసి కొద్దిగా ఫ్రై చేయాలి కొంచెం అవుతే చాలండి తర్వాత రెండు ఎగ్స్ వేసి బాగా గిల కొట్టాలి అందులో నేను కొంచెం మిరియాలు కొంచెం సాల్ట్ వేసానండి వేసిన తర్వాత ఇది బాగా గిల కొట్టుకోవాలి ఇలా అయిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి ఎగ్ తర్వాత ఇదంతా అయిన తర్వాత ఇందాక మనం సేమియాలు ఉడకబెట్టి పక్కన పెట్టాం కదా అవన్నీ వేసి కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక ఇందులోకి నేను మిరియాల పొడి సాల్టు ఇందులోకి నేను సోయా సాస్ కొద్దిగా చిల్లీ సాస్ కొద్దిగా కొద్దిగా టమాటా సాస్ వేసుకున్నానండి ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత నేనైతే కొద్దిగా గరం మసాలా వేసుకున్నానండి నేనైతే మిరియాల పొడి కొద్దిగా ఎక్కువ వేసుకున్నాను కాబట్టి కొద్దిగా తెల్లగా ఉంటుందండి అలాగ మిరియాల పొడి ఇష్టం లేదు అనుకునే వాళ్ళు కారం కూడా వేసుకోవచ్చండి ఇలా పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలాగ ఈ స్నాక్స్ చేసి పెడితే మనం బయట కొనే పని లేకుండా చాలా ఇంట్లోనే ఈజీగా మన ఇంట్లో ఇలా తయారు చేసుకోవచ్చండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఇవ్వండి ప్లీజ్